హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. విభిన్న చిత్రాలతో తమిళంలోనే కాక తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్న హీరో సూర్య గురించి ఓ స్పెషల్ స్టోరీ. తమిళనాడుకు చెందిన శివకుమార్ లక్ష్మీ దంపతులకు జూలై 23 1975లో సూర్య జన్మించాడు. శివకుమార్ ముగ్గురు పిల్లల్లో సూర్య పెద్దవాడు. సూర్య తమ్ముడు కార్తీక్ కూడా నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సూర్య చెల్లెలు బృందా శివకుమార్. తన చదువంతా చెన్నైలోనే పూర్తి చేసిన సూర్య లయోలా కాలేజ్ నుంచి బీకాం లో పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత హీరోగా సూర్య సినీ రంగ ప్రవేశం చేశాడు. వసంత్ డైరెక్షన్ లో వచ్చిన నెరుక్కు నేర్ సినిమాతో సూర్య తన సినీ ప్రస్థానం మొదలుపెట్టినా తనకు తొలిసారిగా బ్రేక్ వచ్చింది మాత్రం 2001లో విడుదలైన నంద సినిమాతోనే. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సూర్య తమిళనాడు ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత 2003లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కాకా వాకా అనే సినిమా తీశారు. అయితే ఇందులో హీరోయిన్ గా సూర్య సరసన నటించిన జ్యోతిక అతన్ని ప్రేమలో పడేసింది. కాకా వాకా సినిమాతో ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ వారిని 7 అడుగుల వైపు నడిపించింది. ఆ తరువాత 2005లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజనీ సినిమా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సూర్య నటించిన యముడు, సింగం సినిమాలు తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ ను తెచ్చిపెట్టాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో సూర్య నటన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు తమిళంలోనే కాదు సౌత్ ఇండియాలో అత్యధికంగా అభిమానులను కలిగి ఉన్న హీరో సూర్యనే. ఒక సినిమా పరంగానే కాదు మానవత్వంలోనూ సూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. తన భార్య జ్యోతికతో కలిసి 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్థాపించి అందులో పలు క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తున్నాడు. ఆ బ్యానర్ లో జ్యోతిక నటించే సినిమాలన్నీ హిట్లే. ఇలా వచ్చిన సొమ్మంతా సూర్య పలు సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడు. స్టార్ హీరోగానే కాదు మానవతావాదిగా మనసున్న మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఈ క్రేజీ యంగ్ హీరోకు యోయో టీవీ తరపున ఎ వెరీ హ్యాపీ బర్త్డే. హాయ్, ఐఎమ్ షుజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.